అందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనీషిగా మారిన మనిషి రెండవ భాగం, రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు। ఇక కథలోకి వెళితే, కొద్ది రోజులుగా సాగర్లో వచ్చిన మార్పు ఆరతిని కలవరపెట్టసాగింది। ఇది వరకులా తనతో మాట్లాడటం లేదు, టూకీగా తను అడిగిన దానికి జవాబు చెప్పి తన్ని తప్పించుకొని తిరుగుతున్నాడు। అతని మౌనానికి కారణం అర్థం కావటం లేదు। చెల్లెల్ని అడగాలని ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచే సరాసరి బజార్కెళ్ళి పువ్వులు పండ్లు కొని భారతి దగ్గరికి వెళ్ళింది। వీధి తలుపు చేరేసి ఉంది। భారతి చాలా కోపంగానే కేకలు వేస్తోంది। సాగర్ నెమ్మదిగా ఏదో జవాబిస్తున్నాడు। అసలు నన్నెందుకు పెళ్ళాడారు? మీకు మా అక్క మీద ప్రేమ ఉంటే దాన్నే కట్టుకోవలసింది। పేరుకి నేను పెళ్ళాన్ని, ప్రేమ కలాపాలు మా అక్కతోటినా? మీ ఆఫీస్లో జనం ఎంత చెడ్డగా మీ ఇద్దరి గురించి చెప్పుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి। మీరంత దయ తలిచి పెళ్ళాడకపోతే నేనేం కన్యగా ఉండిపోయేదాన్నేం కాదు, నాకు తగ్గవాడు నాకు దొరికేవాడు అంటూ గట్టిగానే అరుస్తోంది భారతి। తన చెవులతో వింటున్న మాటల్ని తనే నమ్మలేకపోయింది ఆరతి। 18 ఏళ్ల పాటు కలిసి పెరిగాము, నా గురించి అంతా తెలిసిన భారతే ఇంత నీచంగా ఊహించిందా అని ఆలోచిస్తున్న కొద్దీ ఆమె మెదడులోని నరాలు బాధతో మెలికలు తిరగసాగాయి। గిర్రున వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది। సాగర్ మౌనానికి కారణం అర్థమైంది। రాత్రంతా ఆలోచించింది। నా వల్ల వారి మధ్య ఏ కలతలు రాకూడదు, వారు హాయిగా ఉండాలి అనుకుంది। మర్నాడు ఆఫీస్లో సాగర్ని కలిసి వెంటనే ఈ ఊరి నుంచి బదిలీ చేయించుకోమని చెప్పింది। సాగర్ ఆరతి మాటలకి తెల్లబోయాడు। ఆరతికి తమ గొడవంతా తెలిసిపోయిందని గ్రహించి ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు। అంతటితో అతన్ని వదలక రోజు అతన్ని ఆ విషయమై పోరసాగింది। అతని చేత బదిలీకి అప్లికేషన్ పెట్టించి ఆ పేపర్లు తనే పైకి పంపే ఏర్పాట్లు కూడా చేసింది। ఆఫీసులో సాగర్ ఆరతులు ప్రేమించుకోవడం, కలిసి తిరగడం చూసిన వాళ్ళంతా అది వారి పెళ్లితో ముగుస్తుందనుకున్నారు. కానీ సాగర్ ఆరతి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కూడా వాళ్ళు వదినా మరిది బాంధవ్యంతో ఏ పొరపచ్చాలు లేకుండా కబుర్లు చెప్పుకోవడం వాళ్ళందరికీ వింతగా ఆశ్చర్యంగా ఉంది। తమకి లొంగని ఆరతి గురించి దుష్ప్రచారం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొందరు తమ తమ భార్యల చేత పెళ్ళైన సాగర్ ఆరతితో ఇదివరకులా ఆఫీసులో ప్రేమ కలాపాలాడుతున్నాడని, వాళ్ళిద్దరూ ఏమీ మారలేదని భారతికి చెప్పించి వారి మధ్య కలతల్ని లేవదీయసాగారు। భారతి ఈ విషయాన్ని నమ్మి సాగర్తో తగువు పెట్టుకునేది। ఆ దంపతుల మధ్య గొడవలు, ఆరతి మీద అనుమానం రోజురోజుకి అధికమవసాగాయి। దాంతో ఇంటికొచ్చే అక్కని సూటిపోటి మాటలతో అవమానపరిచేది, సాగర్ కోసమే తనింటికి వస్తోందని నిందించేది। చెల్లెలి దెప్పులు, ప్రవర్తన ఆరతిని చాలా నొప్పించేవి। ఈ కొత్త రకం బాధతో ఇంతవరకు ఉన్న కాస్త మనస్థిమితం కూడా లేకుండా పోయింది। ఇంట్లో తండ్రి రోగం, లేమితనం బాధిస్తే ఆఫీసులో కిరాతకులు లాంటి తోటి ఉద్యోగులు, రావణాసురుడి వంటి ఆఫీసరు బాధించేవారు. ఇది కాక ములుకుల్లాంటి మాటలతో చెల్లెలు అవమానపరిచేది। వీటన్నింటితో జీవితం మీదే విరక్తి పుట్టి ఛీ, ఎందుకీ పాడు బ్రతుకు అనుకునేది। కానీ తమ్ముడు, తండ్రి కోసం తను జీవోత్సవంలా బ్రతక్క తప్పదు అనుకునేది। అందుకే ఇటువంటి పరిస్థితుల్లో భారతి, భర్త ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడమే వారికి తనకి శ్రేయస్కరం అనుకుంది। వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోతే కనీసం ఒకరి దృష్టిలోనన్నా తన అల్పత్వం పోతుందని ఆశించింది। ఆమె ప్రయత్నం ఫలించి సాగర్కి విజయవాడకి బదిలీ అయ్యి వెళ్ళిపోయారు। సాగర్ ఎదురుగా విచ్చలవిడిగా నోరు పారేసుకునే అవకాశం లేని కీచకులందరికీ మంచి స్వేచ్ఛ లభించింది। సాగర్ గాడితో లవ్ నడిపి పెళ్లి చేసుకోలేదేంటిరా అని ఒకడంటే, పెళ్ళాడితే ఒకడే అవుతాడు అని మరొకడు, రోజుకొకడైతే వ్యాపారం బాగుంటుంది, నెలకి వేలకు వేలు వస్తాయి కదా అని మరో పెద్ద మనిషి, మన్నీ కూడా అంటూ పల్లికిలించే వ్యక్తి మరొకడు, ఆఫీసులో సమ ఉజ్జీలమే కానీ బయట ఆమెతో సమానం ఎలాగవుతాం అనొకడు, అసలు రేటెంతో తెలుసుకుంటే అంటూ నలుగురు బిడ్డల తండ్రి, ఇలా ఆమె చుట్టూ కూర్చొని బాణాల్లాంటి మాటలతో హింసిస్తుంటే తలొంచుకొని పని చేసుకుంటూ ఏకాకిలా కూర్చునే ఆరతి మనస్సు 1000 విధాలా నలిగిపోయేది। లంచ్ టైం అయింది. లేచి టీ తాగుదామని వెళ్ళబోతున్న ఆరతి దగ్గరికి బంట్రోతు రామన్న వచ్చి, ఆఫీసర్ గారు రమ్మంటున్నారమ్మా అన్నాడు. భయపడుతూనే ఆరతి గదిలోకి వెళ్ళింది. బల్ల మీదున్న ఫైలు ఆమెకిచ్చి, ఈ ఫైలులోని పేపర్లు సాయంత్రానికి టైప్ చేసి తీసుకురా, ఇవి సాయంకాలం డిస్పాచ్గా చేయాలి అర్జెంటు అని అందించాడు. ఫైల్ తీసుకొని బయటకొచ్చిన ఆరతి ఆ ఫైలు తెరిచి కాగితాలు చూసింది. కళ్ళు తిరిగిపోయాయి. ఇద్దరు చెయ్యాల్సిన పని ఒక్కర్తినే సాయంకాలానికి పూర్తి చేసి ఆఫీసర్ చేత సంతకాలు పెట్టించగలనా అనుకుంటూ తన టేబుల్ దగ్గరకు వెళ్ళి సొరుగులో పెట్టి క్రిందికెళ్ళింది. టీ తాగి వచ్చిన ఆరతి ఉదయం ఇచ్చిన పేపర్లు టైప్ చెయ్యడం అయ్యాక ఆఫీసర్ ఇచ్చిన ఫైల్ కోసం సొరుగు తెరిచింది. తను పెట్టిన జాగాలో ఫైలు కనపడలేదు. మళ్ళీ వెతికింది. కంగారుగా అటూ ఇటూ చూసింది. ఎక్కడా కనపడలేదు. ఆఫీసులో జనం ఆమె వైపు వింతగా చూడసాగారు. చుట్టూ ఉన్న అందరినీ అడిగింది. తెలీదన్నారు. ఆఫీసర్ రూమ్లో మర్చిపోయానేమో అనుకుంటూ అతని గదిలోకి వెళ్ళి అడిగింది, నీతోనే తీసుకెళ్ళిపోయావు, ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి అది రెడీ అయి తీరవలసిందే అన్నాడు ఖచ్చితంగా. దడదడలాడే గుండెలతో మళ్ళీ తన సీటు వద్దకొచ్చి సొరుగులోని పేపర్లన్నీ తీసి వెదికింది. బీరువా తీసి వెదికింది. అక్కడా లేదు. గాబరా ఎక్కువైంది. డిసెంబర్ నెల అయినా చెమట పట్టి ఒళ్ళంతా తడిసిపోయింది. బుర్ర రాయిలా అయిపోయింది. కర్తవ్యం తోచని ఆరతి స్తబ్దులా నిలబడిపోయింది. వెర్రిదానిలా చూస్తూ, ఎలా పోయింది, ఏం చెయ్యనిప్పుడు అంటూ తనలో తనే పిచ్చిదానిలా ప్రశ్నించుకోసాగింది. గడియారం వైపు చూసింది. టైము 4 కావస్తోంది. అంటే మరో గంటన్నరలో ఫైలు రెడీ చేసి సంతకాలు పెట్టించాలన్నమాట. అవుతుందా? అయినా ఫైలు లేందే ఎలా? నెమ్మదిగా మేనేజర్ గదిలోకెళ్ళి విషయం చెప్పిన ఆరతి మీద విరుచుకుపడ్డాడు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం ఊడుతుంది. వెతికి పని పూర్తి చేసి ఎంత రాత్రైనా ఇంటికొచ్చి అయినా సంతకాలు చేయించుకోవాలి అని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళమన్నాడు. నీరసంగా వచ్చి కుర్చీలో కూలబడిపోయింది. నాకీ ఉద్యోగంతో రుణం తీరిపోయింది అనుకుంది. బరువెక్కిన గుండెలతో బాత్రూంలోకెళ్ళి ముఖం కడుక్కొని క్యాంటీన్ వైపు నడిచింది. కాస్త కాఫీ తాగి తిరిగి వచ్చి మళ్ళీ సొరుగులాగి చూసింది. ఆశ చావని ఆరతి. ఆశ్చర్యం, అది తను పెట్టిన చోటే ఉంది. నమ్మలేనట్లు కళ్ళు నులుముకొని మళ్ళీ చూసింది. అది ఆఫీసర్ ఇచ్చిన ఫైలే. ఆనందంతో పాటు ఎక్కడలేని ధైర్యం వచ్చింది. గబగబా ఫైలు తెరిచి టైప్ చేయడం ప్రారంభించింది. టైము 6:30. బంట్రోతు తాళాల గుత్తితో ఎదురు నిలబడ్డాడు. అమ్మా, అంతా వెళ్ళిపోయారు, తమరు వెళ్తే నేను తాళాలు వేసుకుంటాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అతని వైపు చూసి లేచి ఫైల్ తీసుకొని లేచింది. ఇంటికెళ్తే పని పూర్తి చేయడం కుదరదని తెలుసు. తండ్రి మూలుగు, అతని చాకిరీ, ఇంటి పనితో తీరదని ఆఫీసులోనే పూర్తి చెయ్యాలనుకున్న ఆరతికి బంట్రోతు మాటలతో లేవక తప్పలేదు. ఇంటికెళ్ళి తొందరగా పనులన్నీ పూర్తి చేసి ఫైలు ముందేసుకొని కూర్చుంది. 2 గంటల్లో పని పూర్తి చేసింది. ఇక మేనేజర్ చేత సంతకాలు పెట్టించాలి. గడియారం వైపు చూసింది. 9:30 దాటింది. తమ్ముడు అర్ధ సంవత్సరపు పరీక్షలకి దీక్షగా చదువుతున్నాడు. తండ్రి నిద్రపోతున్నాడు. నెమ్మదిగా వెళ్ళి, ఒరేయ్ మాధవ్, కాస్త నాకు తోడు రారా, ఓ గంటలో తిరిగి వచ్చేద్దాం, మా ఆఫీసర్ ఇంటికెళ్ళి ఈ పేపర్ల మీద సంతకాలు ఎట్టించుకొని వచ్చేయాలి, అర్జెంటు పేపర్లు, రేపు ఉదయమే వెళ్ళిపోవాలట అంది. అబ్బా, నువ్వు వెళ్ళి రావే అక్క, నాకు పరీక్షలు, బాగా చదవకపోతే మంచి మార్కులు రావు, క్లాస్ తెచ్చుకోకపోతే ఎందులో సీటు రాదు, అయినా ఏమంత రాత్రయిందని రోడ్డు మీద జనాలు తెగ తిరుగుతున్నారు, అయినా ఇంత పిరికిదానివి ఉద్యోగం ఎలా చేస్తున్నావు అంటూ మళ్ళీ పుస్తకంలో తలదూర్చాడు. ఇంకా వాడికేం చెప్పి ప్రయోజనం లేదని గ్రహించి ఫైల్ తీసుకొని బయలుదేరింది. ఆరతి కోసమే ఎదురు చూస్తున్న ఆఫీసర్ ఆమెని చూడగానే ఆప్యాయంగా పలకరించి కుర్చీ చూపించాడు. అన్ని కాగితాల మీద సంతకాలు చేసి ఫైల్ అందించాడు. లేచి ఫైల్ తీసుకోబోయిన ఆమె చేతిని పట్టుకొని మీదకి లాక్కొని వాటేసుకున్న ఆఫీసర్ నెత్తి మీద బలంగా ఒక్క గుద్దు గుద్దాడు అతను. నీకు అక్క చెల్లెళ్ళు లేరట్రా నా కొడక, పని మీదొచ్చిన ఆడకూతుర్ని అల్లరి పెడతావట్రా అంటూ ఆరతి చెయ్యి పట్టుకొని నడిపించుకొని వెళ్ళిపోయాడతను. ఎదురు చూడని ఈ సంఘటనకి అవాక్కై నిలబడిపోయిన ఆఫీసర్ తేరుకొని ఫలితం అనుభవిస్తుందిలే అనుకొని కంగారులో బల్ల మీద వదిలేసిన ఫైలు తీసి దాచేశాడు. రిక్షా అతను ఆపద సమయంలో తండ్రిలా ఆదుకున్నా ఆ తర్వాత తనకి జరగబోయే అపకారమేమిటో ఊహించలేనంత మూర్ఖురాలు కాదు ఆరతి. రిక్షా ఇంటివైపు వెళ్తోంది. టైము 12 అవుతోంది. రిక్షా జోరుగా తొక్కుతున్నాడు. బీట్ కానిస్టేబుల్ విజిల్. వినబడుతోంది. విజిల్ దగ్గరవ్వగానే రిక్షా వేగాన్ని కాస్త తగ్గించాడు. కానిస్టేబుల్ వెనక నుంచి వేసిన కేకకి రిక్షా ఆపక తప్పలేదు. ఎవత్తిరా అది అంటూ రిక్షా దగ్గరికి వచ్చి రిక్షాలోకి తొంగి చూశాడు. ఎవడికప్పగించి తీసుకొస్తున్నావు రోయ్, ఈ అర్ధరాత్రి తిరుగుతూ ఇలాంటి బేరాలే కడుతున్నావా? సంపాదన బాగానే ఉందన్నమాట. ఇదిగో ఈ నోటు తీసుకొని ఆ సందులో ఒకసారి తీసుకురా, ఓ గంటలో తిరిగి వచ్చేస్తుందిలే అంటూ ఓ 10 రూపాయల నోటుని రిక్షావాడికి ఇవ్వబోతున్న కానిస్టేబుల్ని చూసి వణికిపోసాగింది ఆరతి. ఏం తోచని ఆరతి ఈ గండాన్ని ఎలాగైనా తప్పించు భగవాన్ అంటూ మనసులోనే ప్రార్థించుకోసాగింది. మనకి అమ్మ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు బాబు, అసలే కష్టాల్లో ఉన్న ఆడకూతురు, ఈ బిడ్డని ఇంటికి తీసుకెళ్తున్నాను, మీకు కావాలంటే అలాంటోళ్ళు బోలెడు మంది ఉన్నారు, మా తోబని మమ్మల్ని పోనీయండి బాబు అంటూ జోరుగా రిక్షా తీసుకెళ్ళిపోతున్న రిక్షా అతనికి మనస్సులోనే నమస్కరించింది ఆరతి. నీ సంగతి చూస్తారా, మాతో వైరం, మీకెంత చేటో రేపే తేల్చేస్తా అంటూ తిడుతున్న కానిస్టేబుల్ తిట్లు మాటలు ఆరతికి రిక్షా అతనికి వినపడకపోలేదు. తనకే కాకుండా తన్ని రక్షించిన వారికి కూడా ఆపద రాబోతుందని బాధపడింది ఆరతి. అర్జెంటుగా డిస్పాచ్ చేయవలసిన ఫైలు నిర్లక్ష్యంగా పోగొట్టిందని, ఆఫీస్లో కూడా పని సరిగ్గా చెయ్యటం లేదని పైకి రిపోర్టు రాసి ఆరతి ఉద్యోగాన్ని పీకించేశాడు. ఆరతి ఊహించినట్లే చెయ్యగలిగిందేమీ లేదు. ఆఫీసర్ని తిరస్కరించిన దానికి ఫలితం అనుభవించక తప్పదని తెలుసు. తమ్ముడే తోడుగా వచ్చి ఉంటే ఆ సంఘటన జరిగి ఉండేది కాదు. ఆ రోజుకి ఆ గండం గట్టెక్కేది. తమ్ముడు రాకపోవడంతో రిక్షావాడిని తనే లోపలికి రమ్మంది. తన్నెవరు అర్థం చేసుకొని ఆదుకుంటున్నారు, ఎవరి స్వార్థం వారిది. పూర్తిగా నన్ను అర్థం చేసుకున్నది సాగర్ ఒక్కడే. కానీ ఇప్పుడు తనకి అతను పరాయివాడే. నాన్నకి తమ్ముడి చదువు గురించి బెంగ, తమ్ముడికి ఇంకా పై చదువులు చదవాలన్న ఆలోచన. మరి నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇంట్లో ఓ రకం, ఆఫీస్లో మరో రకం, ఆఖరికి ఉన్న ఉద్యోగం కూడా ఊడింది. ఇప్పుడు తమ గతి ఏమిటి? ఉద్యోగం పోయిందని ఖర్చులు తగ్గవు, ఇల్లు గడవాలి, తమ్ముడి చదువు, నాన్న మందులు. ఇప్పుడు ఈ విషయం నాన్నకి మాధవ్కి ఎలా చెప్పాలి? అయినా ఏ తండ్రి తమ్ముడు మాత్రం తప్పంటారు. ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకున్నందుకు సంతోషిస్తారే కానీ ఉద్యోగం పోయిందని బాధపడరు అనుకుంది. విషయమంతా విన్న తండ్రి తమ్ముడు ఆరతి వైపు షాక్ అయినట్లు చూశారు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మాధవ్ను ఉద్దేశించి, ఒరే నువ్వైనా వెంట వెళ్ళవలసిందిరా అన్నాడు. దాంతో తోక తొక్కిన త్రాచులా లేచిన మాధవ్, అయినా రిక్షావాడి చేత ఆఫీసర్ని కొట్టించడం ఏమిటి? కాస్తైనా ముందాలోచన ఉండక్కర్లేదా? పైగా నేనేదో తప్పు చేసినట్లు నన్ను నిందిస్తారేమిటి అన్నాడు. అవునమ్మా, కాస్త శాంతంగా ఆలోచించి ఏ పనైనా చెయ్యాలి, తొందరపడితే ఫలితం ఇలాగే ఉంటుంది అన్న తండ్రి మాటలకి ఆరతి స్థానువులా నిలబడిపోయింది. ఏమిటి నాన్న మాధవుల ఉద్దేశం? సొంతంగా ఆలోచించి చెయ్యాలంటే తమ బీదరికాన్ని గుర్తు చేసుకొని ఆఫీసర్ చెప్పినట్లు వినమనా, లేక నెమ్మదిగా నచ్చ చెప్పితే తన్ని వదిలేస్తాడనా? అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉన్నా అతని భార్య నుంచి తప్పించుకొని ఎలా రాగలిగేది? ఆఫీసులో ఫైలు దాచేసి దానికోసమే ఇంటికి పిలిపించుకున్న ఆఫీసర్ మంచి మాటలకి తనని వదిలేస్తాడా? ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసి పన్నిన వల అందులో పడ్డ తను మాటలతో ఎలా తప్పించుకోగలిగేది? వీళ్ళ అభిప్రాయమేమిటి? నా యందు సానుభూతి కనబరచటం లేదు సరికదా, వారి భవిష్యత్తులు దెబ్బతింటాయని బాధపడుతూ తప్పంతా నాదే అని నిందిస్తున్నారేమిటి? ఎంత స్వార్థపరులు! తన గురించి ఆలోచించని తండ్రి తమ్ముడు, తనకి రక్త సంబంధీకుల అక్కకి, తన భర్తకి రంకు కట్టిన చెల్లెలు తనకి రక్త సంబంధీకురాలా? తను వీళ్ళందరి కోసం చీము రక్తం ఓడ్చి పాటుపడుతున్న దాని ఫలితం ఇదా? కనీసం తనని చూసి జాలిపడే దిక్కు లేదు. తన కష్ట సుఖాలు అడిగి ఓదార్చేవారు లేరు ఈ ఇంట్లో. ఎందుకీ బ్రతుకు గాడిదలా ఎదుటివారి బరువుని మోస్తూ పోవడమే తన జీవిత ధ్యేయమా? తన సుఖ సంతోషాలు కోరికలు అన్నీ తనలోనే సమాధి కావాలన్నమాట. నాకు ఇల్లు సంసారం కావలసి వస్తుందని ఏనాడన్నా తండ్రి ఆలోచించాడా? తల్లి లేని పిల్లల్ని తండ్రే తల్లయ్యి ఆదుకోవాలి. అలాంటిది ఏనాడు కనీసం తండ్రిగానైనా తన గురించి ఆలోచించాడా? ముగ్గురు బిడ్డల్ని సమానంగా చూడలేని తండ్రి ఒక తండ్రేనా? ఎందుకీ భేద బుద్ధి అని ఆలోచిస్తూ బరువెక్కిన గుండెలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆరతి. కాలచక్రం తనకి ఎవరి కష్ట సుఖాలతోటి నిమిత్తం లేదంటూ గిర్రున తిరిగిపోతోంది. ఆరతి తండ్రి పిఎఫ్ డబ్బు తీసి ఇల్లు నడుపుతోంది. అసలు తరుగుతోందన్న బాధతో తండ్రి ఏదో ఒక వంక పెట్టి సనగడం ప్రారంభించాడు. తమ్ముడు తన ఖర్చులు ఏమాత్రం తగ్గించుకునేవాడు కాదు. ఎంత ప్రయత్నించినా ఆరతికి ఉద్యోగం దొరకటం లేదు. ఆరతి పరిస్థితి రోజు రోజుకి దుర్భరంగా తయారవుతోంది. ఆ ఉద్యోగం పోవడానికి తనే కారణమని వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటే ఇస్తాడని రోజు తండ్రి సనుగుతోంటే భరించలేక మళ్ళీ వెళ్ళి క్షమాపణ చెప్పుకోలేక సతమతం అయ్యేది. ఖర్చు మీద ఖర్చులొస్తాయన్నట్లు భారతికి 7వ నెల రాగానే పురిటికి తీసుకొచ్చి దింపి వెళ్ళాడు సాగర్. భారతి ఉత్తరాల ద్వారా ఆ ఇంటి పరిస్థితి తెలుసుకున్నాడు సాగర్. అభిమానవతి పౌరుషవంతురాలు అయిన ఆరతి డబ్బు పంపినా తీసుకోదని తెలిసినా సాగర్ భార్య పేర నెల నెలా డబ్బు పంపి ఇంటికి సహాయపడమని రాసేవాడు. భారతి తన అవసరాలకి వాడుకొని మిగిలింది దాచుకునేది. పౌరుషవంతురాలైన ఆరతి ఎప్పుడూ చెల్లెల్ని చెయ్యి జాపి అడిగేది కాదు. భారతికి నెలలు నిండగానే పురిటికి డబ్బు కావాలని చేతినున్న గాజుల జత తాకట్టు పెట్టి డబ్బు తీసుకువచ్చింది. భారతిని నర్సింగ్ హోంలో చేర్చిన మర్నాడే కొడుకు పుట్టాడు. అనుకోకుండా ఆఫీస్ పని మీద సాగర్ కూడా వచ్చాడు. సాయంత్రం ఆసుపత్రికి చంటిబిడ్డని చూడటానికి వెళ్ళిన సాగర్ని ఆరతుల్ని అనుమానంగా చూస్తూ ముఖం తిప్పేసుకుంది భారతి. కొడుకు పుట్టాడన్న ఆనందం ఆమెలో లేదు సరికదా, అక్క కోసమే ఇటువంటి సమయంలో భర్త వచ్చాడన్న అనుమానంతో తనను తాను హింసించుకోసాగింది. ఆమె బాధని గ్రహించిన ఆరతి 3వ రోజే ఆమెని ఇంటికి తీసుకొచ్చేసింది. కోపంతో సరిగ్గా తిండి తినక, అపత్యం చేసి, చెప్పిన మాట వినక, నీళ్లల్లో తిరిగి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది. ఆరతి ఏం చెప్పబోయినా విరుచుకుపడి నానా మాటలు ఆడేది. సాయంత్రం భారతికి జ్వరం వచ్చింది. చలి వణుకు రాసాగింది. రాత్రికి జ్వర తీవ్రత ఎక్కువయ్యి కాళ్ళు చేతులు కొట్టుకోసాగాయి. పురుడు పోసిన డాక్టర్ని పిలిచింది. ఆమె చూసి వాతం కమ్మిందని వెంటనే పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పి వెళ్ళిపోయింది. సాగర్ వెళ్ళిపోయాడు. మాధవ్ ఇంటి దగ్గర సరిగ్గా చదువు సాగటం లేదని స్నేహితుడి గదికి వెళ్ళాడు. దిక్కుతోచని ఆరతి చెల్లెల్ని ట్యాక్సీలో ఎక్కించుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షన్లు ఇచ్చి తెల్లారేసరికి కోలుకునేలా చేశాడు. 4-5 రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని ఇంజెక్షన్లు ఇవ్వాలని చెప్పాడు. ఇంట్లో తండ్రికి, ఆసుపత్రిలో చెల్లెలికి, పిల్లాడికి చాకిరీ చెయ్యలేక అలసిపోతున్న ఆరతి సాగర్కి రాసి రమ్మన్నాలనుకుంది. కానీ చెల్లెలి దెప్పులు సాధింపులే కాకుండా ఈ పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం క్రితంసారి సాగర్ రావడమే అని గుర్తొచ్చి ఆ ఆలోచననే విరమించుకుంది. లేని ఓపిక తెచ్చుకొని విశ్రాంతి లేకుండా చాకిరీ చేస్తున్న మాధవ్ తనకేమీ పట్టనట్లు తన పుస్తకాలతో కుస్తీ పడుతూ కూర్చునేవాడు. పిసరంత లోటు జరిగితే తండ్రి, నీ ప్రాణానికి శనిగాడినమ్మా, నా ప్రాణమన్నా పోతే బాగుండును, నువ్వన్నా సుఖపడదువు, అశక్తుడిని, ఒకరి మీద ఆధారపడే నాలాంటి వాళ్ళు బ్రతకూడదమ్మా అంటూ సమ్మెటపోటుల్లాంటి మాటల్ని నెమ్మదిగా అనేవాడు. ఇక మాధవ్ సరేసరి, లక్షాధికారుల బిడ్డలతో పోల్చుకొని తన్ని తాను కించపరుచుకుంటూ బాధపడేవాడే తప్ప పరిస్థితుల్ని ఏమాత్రం అర్థం చేసుకునేవాడు కాదు. గాజులు తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ములో 2 వంతులు పురిటికి, ఇంటి ఖర్చుకి అయిపోయింది. ఇప్పుడు చెల్లెలి రోగానికి ఎంతివ్వాలో అమ్ముదామన్నా ఏమీ లేదు అనుకుంది. డిశ్చార్జి చేసిన చెల్లెల్ని, బాబుని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో మిగిలిన 400 తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. రాత్రి 8 దాటటంతో డాక్టర్ ఇంటికెళ్ళిపోయాడని, వెనకే ఆయన ఇల్లని చెప్పగానే వెళ్ళి ఈ డబ్బిచ్చేయడం మంచిదని, మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే మరే ఖర్చైనా వచ్చి అయిపోతుందని డాక్టర్ ఇంటికి వెళ్ళింది. బెల్ నొక్కగానే డాక్టరే స్వయంగా వచ్చి తలుపు తీసి ఆరతిని ఆశ్చర్యంగా చూస్తూ రండి రండి అంటూ ఆహ్వానించాడు. లోపలికి వెళ్ళిన ఆరతి కొంచెం కంగారు పడి వెనక్కి 2 అడుగులు వేసింది. బల్ల మీద విస్కీ సీసా, సోడా సీసాలు, సగం తాగిన విస్కీ గ్లాసు చూడగానే తను ఇంటికి ఆ వేళప్పుడు రావడం మంచిది కాదని తెలుసుకుంది. తడబడుతూ మీకు బిల్ ఎంత ఇవ్వాలో చెప్తే నేను ఇచ్చేసి వెళ్తాను అంది. కూర్చోండి చెప్తాను అంటూ మళ్ళీ గ్లాస్ అందుకున్నాడు. సారీ, మిమ్మల్ని వేళప్పుడు డిస్టర్బ్ చేశాను, డబ్బెంతో చెప్తే అన్న మాటల్ని పూర్తి చేయకుండానే రూము అద్దెతో సహా 900 అన్నాడు. వెర్రి దానిలా చేతిలో ఉన్న 400 వైపు చూసి, డాక్టర్ గారు ప్రస్తుతానికి ఈ 400 తీసుకోండి, మిగిలింది నెమ్మదిగా ఇచ్చేస్తాను అన్న ఆమె మాటలకి విరగబడి నవ్వుతూ, ఇదేమన్నా పప్పుల దుకాణమా, బాకీలెట్టడానికి నేను హాస్పిటల్ అద్దె చెల్లించి జీతాలివ్వాలా అన్నాడు వెటకారంగా. కాదు డాక్టర్, మాది చాలా పేద కుటుంబం, ఒకేసారి అంత ఇచ్చుకోలేమండి, నెమ్మదిగా ఇచ్చేస్తాను అంది ప్రాధేయపడుతూ. అలాంటప్పుడు ధర్మాసుపత్రికి వెళ్ళలేకపోయావా, మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకొచ్చావు అన్నాడు. ఆపద సమయంలో ఏం తోచక దాని ప్రాణం కొట్టుకుంటూ ఉంటే పురుడోసిన డాక్టర్ మీ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను అంది. అయితే ఓ పని చెయ్యి, ఈ 400 తీసుకుంటాను ఇలాతే అంటూ ఆరతిచ్చిన డబ్బుతో పాటు ఆమె చేతిని అందుకొని దగ్గరకు లాక్కొని, ఈ ఒక్క రాత్రి నాతో గడుపు, మిగతా డబ్బు ఇవ్వక్కర్లేదు, మీ చెల్లెలి దగ్గర నిన్ను చూసినప్పుడల్లా నా మనసు స్వాధీనం తప్పిపోయేది. ఈరోజు నీలాంటి రంభ నా అదృష్టవశాత్తు నా ఇంటికే రావడం కన్నా కావలసిందేమిటి? నా కోరిక తీర్చి కావాలంటే ఈ డబ్బు కూడా తీసుకెళ్ళిపో, ఈ డబ్బు నాకు 2 రోజుల విస్కీ ఖరీదు చెయ్యదు అంటూ ఆమెని బాహువుల్లో బంధించి పడక గది వైపుకి లాక్కెళ్ళసాగాడు. మరలా మరొక భాగంతో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.